మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతుల భూములు ఎడారిగా మారుతుంటే చూస్తూ ఉండలేక నాటి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గలం విప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమారావు మాట్లాడుతూ శ్రీరాంసాగర్ పైన ఆధారపడి ఉన్న లోయర్ మానేర్ డ్యాం మిడ్ మానేర్ ప్రాజెక్టులకు నీరు రాకుండా అప్పటి సమైక్య పాలకులు అడ్డుపడ్డారన్నారు తమకు న్యాయస్థానాల మీద గౌరవం ఉందని నేడు బిలోలీ సెషన్ కోర్టుకు హాజరు కావడం జరిగిందని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు మరో పద్నాలుగు మంది ఆందోళనలో పాల్గొనడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేసింది అలాగే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది కాగా నేడు విచారణ సందర్భంగా మహారాష్ట్రలోని బిలోలీ సెషన్ కోర్టులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే కెఎస్ రత్నం హాజరయ్యారు